ఉదయం లేవగానే లేదంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఏదైనా పోషకాలు ఉన్నటువంటి ఒక రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా సేవ్ చేసుకొని మరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇంకా ఎక్కువ బలంగా అలాగే పుష్టిగా ఉంటారు ఎముకల పెరుగుదల కానివ్వండి బరువు పెరగాలనుకున్న పిల్లలకు ఒక్కసారి ఇలా పొడి చేసి పెట్టుకున్నట్టయితే రోజు మీరు పది నిమిషాలలోనే ఇలాగ చేసి వాళ్ళందరికీ ప్రతిరోజు కూడా తినిపించవచ్చు ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు బియ్యం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోండి లేదంటే రెండు స్పూన్లు అయినా సరిపోతాయి రెండు స్పూన్ల వరకు పెసరపప్పు రైస్కి డబల్ క్వాంటిటీలో పెసరపప్పు వేసేసుకొని ఈ రెండింటిని ముందుగా వాటర్తో నీట్గా వాష్ చేసేసుకోవాలి ఎలాంటి దుమ్ము ఇలాంటివి లేకుండా నేను ఇక్కడ స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను అవైతే ఇలాంటి పాయసం రెసిపీకి చాలా బాగుంటాయి వీటన్నిటిని ఇలా కడిగేసి తెచ్చి పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాం చిన్న బాండి తీసుకోండి అందులో వరకు బాదం పప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని ముందుగా మనము ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో మనము పదిహేను వరకు పిస్తా పప్పు కూడా వేసేసుకుని వీటిని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగా అక్కడక్కడ ఎర్రటి కాలిన గుర్తులు కనిపించే వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండిలోనే మీరు ముందుగా వాష్ చేసుకున్నటువంటి పెసరపప్పు అలాగే బియ్యం రెండింటినీ కూడా వేసుకుని తడిపోయి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మంచి అరోమా వచ్చేలాగా వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన పాయసం అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనము జీడిపప్పు తీసుకున్న ప్లేట్లోకి మనము వేయించుకున్న రైస్ పెసరపప్పు వేసేసుకుని రెండింటినీ కూడా చల్లార్చుకోవాలి ఇందులోనే మనము సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టేసుకొని రెండు మూడు స్పూన్ల వరకు నేను ఇక్కడ చిన్నవే తీసుకున్నాను కాబట్టి చాలా త్వరగా నానిపోతాయి దాంతో పాటుగా ఐరన్ ఎక్కువగా ఉండే ఖర్జూరాన్ని నీటిలో నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో పెసరపప్పు అలాగే బియ్యం రెండు కూడా వేసేసుకొని ఇలాగా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసి ఆ పొడిని పక్కన పెట్టేసుకోవాలి అలాగే జీడిపప్పులు కూడా వేసేసుకొని బాదము అన్నీ వీటిని కూడా ఇలాగ ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పాటుగా ఖర్జూరాలు కూడా లోపల ఉన్న విత్తనాలు తీసేసి కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఈ ఖర్జూరాన్ని కూడా మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఖర్జూరం అన్నీ కూడా తినడానికి ఇష్టపడిన పిల్లల కోసము ఈ రెసిపీ అయితే ప్రత్యేకంగా మీరు ట్రై చేయొచ్చు మనం ఇవన్నీ రెడీగా పెట్టేసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసేసుకోవాలి ముందుగా ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ వేసేసుకుని ఇలా బాగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనము ముందుగా రైస్ అలాగే పెసరపప్పు పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకోవాలి ఆగకుండా కలుపుతూ ఉన్నట్టయితే మనకి ఉండకట్టదు ఒకవేళ మీకు ఉండకట్టేస్తుంది అన్న భయం ఉన్నట్టయితే కాస్త వాటర్లో కలిపి వేసేసుకోవచ్చు అలాగే సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టేసుకొని వేసుకున్నట్టయితే మన కుకింగ్ ప్రాసెస్ అనేది కాస్త తగ్గుతుంది ఇలా మనము లిడ్తో క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏడెనిమిది నిమిషాల వరకు బాగా మనము వీటిని ఉడికించుకోవాలి మనము ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ టైమే పడుతుంది ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం వేసేసుకోండి ముందుగా ఖర్జూరం కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి బెల్లం అయితే కాస్త తక్కువగానే వేసేసుకోవచ్చు ఇలా బాగా మనం బెల్లం వేసుకున్న తర్వాత మనకు పాయసం మొత్తం ఉడికింది అనిపించినప్పుడు ఇందులో ఖర్జూర పేస్ట్ వేసేసుకోవాలి దాంతోపాటుగా ఒకసారి కలిపేసుకోండి మొత్తం ఈ ఖర్జూర పేస్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి డ్రైనట్స్ పౌడర్ అంతా వేసేసుకోవాలి మీకు ఇష్ట ప్రకారంగా దీన్ని వేసేసుకోవచ్చు ఎక్కువ తక్కువగా ఇలాగ బాగా కలిపేసుకోవాలి డ్రైనట్స్ పౌడర్ వేసుకుంటూ ఉండకట్టకుండా ఇలా విస్కర్ ఉన్నట్టయితే దాంతో ట్రై చేయండి మనము ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత డ్రైనట్స్ ఖర్జూరము అంతా కూడా బాగా కుక్ చేసుకోవాలన్నమాట కనీసం అంటే పది నిమిషాల వరకు సిమ్లో ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది